కరోనా సాగుతో నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని నాగయలంక తహసీల్దార్ విమల్ కుమారి హెచ్చరించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగయలంక మండలంలో కరోనా కేసులు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా సాకుతో వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించి ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. దీనిపై మండల స్థాయిలో విమర్శలు వెలువెత్తడంతో స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ చైతన్య లక్ష్మి వారి సిబ్బందితో కలిసి పలు షాపుల వద్ద సోదాలు నిర్వహించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లకు విక్రయిస్తున్నట్లుగా ఆర్ఐ చైతన్య లక్ష్మి మండల తహసీల్దార్ వారికి తెలియజేయడంతో తహసీల్దార్ విమల కుమారి హుటాహుటిన వ్యాపార సముదాయాల వద్దకు వచ్చి ప్రతి దుకాణం ముందు నిర్దేశిత ధరల పట్టికను ఏర్పాటు చేసి ధరల పట్టిక ఆధారంగా మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. అలా కాకుండా అధిక ధరలకు విక్రయించినట్లుగా రుజువైనచో వారిపై కఠిన చర్యలు తీసుకుని షాపును సీజ్ చేసి భారీ మొత్తంలో జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై అధిక ధరల భారం పడకుండా ధరలను నియంత్రించేందుకు అనునిత్యం సోదాలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తూ ఉంటామని నాగయలంక మండలం తహసీల్దార్ జె విమల కుమారి తెలియజేశారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి మరి కోవిడ్ సమయంలో మరి వినియోగదారు మన పచారీ షాప్ సర్వీస్ ఓనర్స్ అందరు కూడాను కొట్లు వాళ్ళు షాపులు కిరాణా షాపు వాళ్ళు అందరూ కూడా ఉన్న రేట్ల కంటే అధికంగా వేసుకునే రేట్లు అమ్ముతున్నారని కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు మరి ఆర్ఐ గారు మరి వీఆర్ వాళ్ళందరితో షాప్తో ఈరోజు కొన్ని షాపులు రైడింగ్ జరిగింది. నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా వినియోగదారులు చెప్పినట్టుగా కొన్ని షాపులను కూడా ఆయిల్ ప్యాకెట్లో ఉన్న రేటు కానీ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చింది. ఇందు మూలంగా నేను తెలియజేయనేది ఏమంటే ఈ కోవిడ్ సమయంలో ఎవరు కూడా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన నిత్యావసర సరుకులను కూడాను లిబరల్గా అంటే గవర్నమెంట్ నిర్ణయించే రేటుకి అమ్మవలసిందిగా హెచ్చరిస్తున్నాను. ఏ ఒక్కరైనా సరే దానికి మించి ఎక్కువ అమ్మినా సరే తగిన చర్య తీసుకొని ఆపి షాపులను సీజ్ చేయమని సీజ్ చేసి దానికి తగ్గ చర్యలు తీసి కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి షాపు యజమానులు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఉన్న రేట్ల ప్రకారం అమ్మవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్న రేట్ల ప్రకారం అమ్మవలసిందిగా గ్రామ ప్రజలు కిరాణా షాప్ మర్చెంట్లు అందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరు కూడా ఈ రోజు నుంచి కూడాను ఈ ఏదైతే కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ మళ్ళీ ఇంకోసారి రాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరు కూడా శుభ్రంగా పనిచేసుకోవాలని ఇలా కావాలని లేకపోతే తగిన చర్యలు పటిష్మైన చర్యలు తీసుకొని పై అధికారులకు తగిన విషయాన్ని కూడా తెలియజేస్తూ షాపులు కూడా సీజ్ చేస్తూ మాకున్న అధికారాన్ని మేము చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.